నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని సామాజిక వర్గాలను హక్కును చేర్చుకుంటామని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేటి నుండి ప్రారంభమైన కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు. అంబేద్కర్ చౌరాస్తాలో బీజేపీ పార్టీ నాయకుల సంబరాలు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం. వేలిపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటానికి పారిభోషికం చేసిన తెరాస శ్రేణులు. కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. నాగారం వద్ద గల రాజారాం స్టేడియంలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అభ్యర్థులకు ఎంపికలో భాగంగా శారీరక దారుఢ్య పరీక్షలు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు సమక్షంలో ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. తొలి రోజు 600 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 518 మంది పురుష అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ప్రశాంతంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఎంపిక జరుగుతున్నాయని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాట నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజ్, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్, సిటీసీ ఏసీపీలు వెంకటేశ్వర్, ప్రభాకర్ రావు, కిరణ్ కుమార్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు ట్రాక్లలో ఎక్కడ రన్నింగ్ చేసినా ఏం పర్వాలేదు, వెళ్ళిపోండి. కమాన్ కమాన్ ఆల్ ద బెస్ట్. కాబట్టి ఆ రెడ్ లైన్, ఆ రెడ్ ఫ్లాగ్ దాటిపోవాలి. మీరు లైసెన్స్ నిలబెడితే కౌంట్ అవుతూనే ఉంటుంది మీరు రన్నింగ్ చేస్తున్న లెక్క. కాబట్టి ఆ రెడ్ ఫ్లాగ్ దాటిపోయే వరకు మీరు ఆగదు. సెల్ఫ్ కౌంటింగ్ 4 రౌండ్స్ పెట్టాలి. 4 రౌండ్స్ ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడిపల్లిలో గల నలంద హై స్కూల్ విద్యార్థులు ఐఐటి ఆర్ఎంఎం లో సత్తా చాటారు. ఆర్మూరు పట్టణంలోని మాడిపల్లిలో గల నలంద ఒలింపియాడ్ హైస్కూల్ విద్యార్థులు ఈ అభ్యాస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 20 అక్టోబర్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన రామానుజ మ్యాథ్స్ మహోత్సవ పరీక్షలో నలంద విద్యార్థులు 1 ర్యాంకు నుండి 30 ర్యాంకులో నిలిచి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షలో 600కు పైగా ప్రైవేట్ స్కూల్స్, 30,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను నలంద యాజమాన్య ప్రసాద్ సాగర్లు అభినందించారు. ఈ సందర్భంగా ఐఐటి మ్యాథ్స్ గ్లోబల్ ఒలింపియాడ్ మ్యాథ్స్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు హనుమన్లు, శివదత్త, స్రవంతి, అక్షయ్లను ఘనంగా సన్మానించారు. గుజరాత్ లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో బీజేపీ పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ రాజు, జిల్లా నాయకులు వేణు, ఉదయ్ తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు భారతదేశంలో 7 సార్లు గెలిచిన పార్టీ కలకత్తాలో సిపిఐ ఉంటే దాన్ని రికార్డు సమం చేస్తూ 2002లో 121 సీట్లు వస్తే ఈరోజు 152 సీట్లతోటి చరిత్ర సృష్టించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో చరిత్ర సృష్టించి ఈరోజు ఏదైతే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం కలిగి ఉన్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అనడానికి గొప్ప కారణం ఇలా గుజరాత్ ఎన్నికలు. ఎందరంటే ప్రతిపక్షాలు ఇలా ఏం చేసినాయంటే గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం విశ్వసిస్తలేరు, ప్రభుత్వం పడిపోతుంది, ఇక ఎన్నికలలో వేరే వాళ్ళు గెలుస్తారని ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో మాయమాటలు చెప్తూ అక్కడికి పోయి ప్రచారం చేసినా కానీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మార్చి గుజరాత్లో ఏదో జరిగిపోతున్నది, రానున్నది బీఆర్ఎస్ అన్నట్టు ఏదో చెప్పేసి ఇలా జాతీయ పార్టీగా అవతరించాలంటే 6% ఓట్లే వాళ్ళకి రావు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇలా 29 రాష్ట్రాలలో సుమారు 19 రాష్ట్రాలలో అధికారంలో ఉంటే ఇంకా కూడా వాళ్ళు విశ్వసించక ఇలా అవినీతికి తావులేని ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తుంటే వీళ్ళకు ఎక్కడ అవినీతి మీద జరిగిన ఎక్కడ రాష్ట్రంలో కేవలం 9 సంవత్సరాలలోనే విపరీతమైన అవినీతికి ఇవాళ వాళ్ళొక ఎయిర్ప్లేన్ ప్రత్యేక ప్రైవేట్ విమాన ఎయిర్ప్లేన్ ఉంటే వీళ్ళ ఆస్తులు ఎక్కడికి పోయినాయి? వీళ్ళు ఒక ప్రైవేట్ ఎయిర్ప్లేన్ కొంటున్నారు, ప్రైవేట్ది కొన్న తర్వాత వీళ్ళ ఆస్తులు ఎక్కడికి పోయినాయి? మరి ఈ ఆస్తుల మీద విచారణ జరగాలని అద్దా. ప్రజాస్వామ్యంలో మీరు 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ పెట్టుకుంటే ఐటీ శాఖ అధికారికి జవాబు చెప్పాలి ఒక సామాన్యుడే. మరి వీళ్ళ దగ్గర 1,00,000,000 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళకు ఐటీ కానీ ఈడీ కానీ దాడులు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి లిక్కర్ స్కామ్లలో డ్రగ్ స్కామ్లలో చిక్కుకొని ఒక తెరాసా నాయకులం అని చెప్పుకునే వారు ఇలా దానికి సమాధానం చెప్పక నరేంద్ర మోడీ గారి మీద నిపమేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మీద నిపమేస్తున్నారు. ఏకత్వ మానవతావాదంతో ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచంలో మాకు నరేంద్ర మోడీ గారు అసలు నాయకత్వం కావాలంటున్న తరుణంలో ఇంకా మీరు ఇదే ప్రేలాపన పోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన వృద్ధిలో బుద్ధి చెప్తారు. అట్లనే 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. పేద ప్రజానీకానికి, బడుగు బలైన వర్గాలకి ఏదైతే బంగారు తెలంగాణ అంటుర్రో బడుగు బలైన వర్గాల తెలంగాణ రాబోతుంది. ప్రతి పేదవాడి కండల్లో సంతోషాన్ని చూస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి. ఆర్మూరు పట్టణంలో తాను మంజూరు చేసిన నిధులతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరిశీలించారు. అరుగు శివారులో నిర్మిస్తున్న జిల్లా గురుడిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జీవన్రెడ్డి పర్యవేక్షించి పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం పెడికిట్లోని ఎస్ఎస్కే సమాజ్ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో నిర్మిస్తున్న పద్మశాలి ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి కుల సంఘాల భవనాలు, ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు ఆయన ప్రకటించారు. నందిపేటకు చెందిన నాయ బ్రహ్మణ సంఘం సభ్యులు, సిద్ధాపూర్ గ్రామ మాదిగ మాల సామాజిక వర్గాల ప్రతినిధులు, ముద్ర సంఘం సభ్యులు, షాపూర్ గ్రామ మునూరు కాపు సభ్యులు ఎమ్మెల్యే జీవిరెడ్డిని కలిసి తమ సంఘాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఈ సంఘాలన్నింటికి ఒక్కొక్క సంఘానికి 5 లక్షల రూపాయలు చొప్పున వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మాట్లాడి ఇంకెంత డబ్బు కావాలో కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. 15 లక్షల ఎస్టిమేషన్ అవుతున్నాయి, పోషెట్టి గారు ఇచ్చారని వారే ఇచ్చారు నాకు, కాబట్టి వెంటనే ఈరోజు ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తున్నారు. 15 లక్షలు కలుస్తున్నాం, కంపౌండ్ వాళ్ళు కావాలన్నారు. ఈ
మొత్తం కంప్లీట్గా దీన్ని కంప్లీట్ చేసి చేసిన రోజు ఇనాగ్రేషన్కి వచ్చిన రోజు మిగతా 10 లక్షలు కంపౌండ్ వరకు తీసుకొని వస్తాం. కానీ పని చేసి చూపించాలి, బాధ్యత తీసుకోవాలి. 100% ఏ మార్గాన్ని పేదవాళ్ళు ఉంటారు, అత్యంత పేద వర్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని మార్కండేయ అందరి ఆశీర్వాదంతో గతంలో 2 సార్లు నన్ను భారీ మెజారిటీతో గెలిపించినారు. కాబట్టి వారికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ ఇండ్లు కూడా కొన్ని ఎక్కువనే మనం ప్రకటించుకుందాం. పద్మశాలి నిజమైన పేదలు ఆర్మూ నియోజకవర్గంలో ఎవరున్నారో వారందరినీ లెక్క తీసుకు ఈ ఫంక్షన్ హాల్ తర్వాత నేను పద్మశాలి ఏకగ్రహ తీర్మానం చేసినటువంటి పిత్రి వాళ్ళకి 15 లక్షలు ఇచ్చిన తర్పాలు అన్నింటికి డబ్బులు ఇచ్చిన 3వ తర్పాలు కూడా వదిలేసిన మిగతా తర్పాలకు కూడా ఇప్పుడు 23.7 crores డబ్బులు వస్తున్నాయి. అన్ని తర్పాలకు ఇచ్చుకున్నాం. పట్టణాధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, నందిపేట పద్మశాలికి 1.5 ఎకరం కొన్నాం. అది కూడా వేరే ల్యాండ్ ఉండే కొంచెం సెట్ చేసిన వాళ్ళకు కూడా 50 లక్షలు పర్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసిన నందిపేట పద్మశాలి సేవ. అటు నందిపేట ఇటు మీరు చేసుకుంటే నియోజకవర్గంలోని ఎక్కడ దగ్గర పెళ్ళిళ్ళు ఉంటే అటు వాళ్ళు చేసుకోవచ్చు, పద్మశాలి మీరు చేసుకోవచ్చు కావచ్చు. అక్కడ కూడా ఒక నిర్మాణ కమిటీ వేసినాం. అక్కడ కూడా సాగర్, తర్వాత గణేష్, పద్మశాలి, తర్వాత బుడ్డు రాజశేఖర్, తర్వాత ఎజ్జి తిరుపతి వాళ్ళందరూ ఒక నిర్మాణ కమిటీ వేసినాం. వాళ్ళు కూడా పనులు నడుపుతున్నాం. ఇంకా 10 రోజుల్లో అది కూడా స్టార్ట్ చేసుకుంటాం. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని ఎంపీఆర్వి నివాసంలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి, ఆర్మూరు అసెంబ్లీ కన్వీనర్ పాలిపరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి జీవి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు ఖాతాలలో డబ్బులు జమ చేయలేదని, వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుల స్వీకరణలో క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని, ప్రభుత్వ భూములను అధికారులు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. రైతు బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి వరకు దీని గురించి పట్టించుకున్నా పాపాడబోదు, దీని గురించి మాట్లాడే పరిస్థితిలో కూడా లేకుండా పోయినరు. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు రావాల్సినటువంటి వడ్ల రూపాయల్ని వెంటనే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. మీది ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగే వదిలేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇప్పుడు ఎన్నికలకు ముందే మీరు ఏదైతే హామీ ఇచ్చారో డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, అదే ఖాళీ జాగా ఉంటే ప్రతి ఒక్కరికి 5 లక్షలకు బదులు ఇప్పుడు మళ్ళీ తర్వాత 3 లక్షలు అని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉండాలి. లేదైతే మీకు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. ఇది మాత్రం మళ్ళీ ఇంకోసారి ఎన్నికలలో జిమ్మికు వేసి ప్రజలను మభ్య పెడతామని చెప్తే ప్రతిపక్షంలో ఉన్న మేము మాత్రం చూస్తూ ఊరుకోము. ప్రజలందరినీ కలుపుకొని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 6,000 అప్లికేషన్లు ఉన్నప్పుడు మీరు 5 బహుశా నేను అనుకుంటే 300 డబుల్ బెడ్రూమ్లు 6 రూమ్లు అవుట్ కంప్లీట్ కావచ్చు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటిది? కేవలము ఎటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా మీరు వీళ్ళని డబుల్ బెడ్రూమ్లు అప్లికేషన్లు తీసుకుంటున్నామని ఎన్నికల తరుణంలో ఇలా మాయమాటలు చెప్పడం కరెక్టా అని సందర్భంగా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని, ఎందుకంటే మీరు రాష్ట్ర గృహ నిర్మాణాలు మరియు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం మీ శాఖ కిందకి వస్తుంది కాబట్టి, మీరు జిల్లా శాఖ మంత్రి కాబట్టి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే దరఖాస్తులు తీసుకునేదాన్ని ఇంకా పొడగించాలా, వారం పక్షం రోజులు పొడగించాలని సందర్భంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుమారు దేశంలో 3.5 కోట్ల ఇండ్లు ఏదైతే పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు సాకారమయ్యే విధంగా 2,50,000 ఇస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా దాన్ని అడ్డుకుంటున్నది. ఈ దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలా? మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఇవాళ కేవలం ఎన్నికల కోసం తప్పితే, ఎన్నికలు వస్తున్నాయనే తప్పితే కానీ మీ దాంట్లో చిత్తశుద్ధి కనబడతలేదు. ఇప్పటికన్నా పేద ప్రజాని కానీ మోసం చేయకుండా నిర్దిష్టమైన ప్రణాళికను మీరు ప్రకటనయ్యాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బుధవారం రోజున ఆర్మూరు పట్టణంలో గుండంపై క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పన్నయ్య వింతా పవన్ హాజరయ్యారు. రాబోయే
మదన్ మోహన్ మాస గారు అదే విధంగా మన ప్రకాష్ సార్ గారు సెక్రటరీ గంగా మోహన్ నారాయణ గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులకి ఎస్ఎస్కే సమాధి ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్కరి నుండి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. చాలా సంతోషం. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల నుండి దత్త జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్త రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి, పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఎంపీడీసీ శ్రీకాంత్, వీడీసీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లి శ్రీ శ్రీ సాయినాథ ఆలయ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గురు పూర్ణమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ అన్నసత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఆలయ వ్యవస్థాపన నుండి కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నేపథ్యం వహిస్తూ చైర్మన్ గా మరి దాతృత్వ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో వాళ్ళు చురుకుగా పాల్గొని నేడు అన్నసత్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మరి తెలుసుకుని మనతో పాటుగా చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం దత్తాత్రేయ నమః. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బూదేపల్లి గ్రామంలో తెలిసిన సాయినాథుని ఈరోజు దత్త జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 3 రోజుల నుండి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అశేషంగా వచ్చి ఆశీర్వాదం తీసుకుని బాబా ఆశీర్వాదం, దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకొని అన్నప్రసాదం తీసుకుంటున్నారు. వారందరికీ గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మా సర్పంచ్కు, మా ఎంపీటీసీకి, మా గ్రామ ఆలయ కమిటీకి అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరు సహకారంతో ఇది 8వ సంవత్సరం దత్తాత్రేయంతి జరుపుకుంటున్నాం ఇక్కడ. వేల్పూరు మండలం పచ్చనడుకుల గ్రామంలో బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్ఓ సుమన్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్ మరియు రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు గ్రామాలలో ఓటర్ నమోదుకు మార్పులు చేర్పు చేసుకోవడానికి ఇంటింటికి వెళ్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటర్ నమోదు ఫామ్ 6 నింపి కొత్తగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా మార్పులు చేసుకునేవారు ఫామ్ 8 ద్వారా మార్పులు చేసుకోవాలని సూచిస్తూ ఇంటింటికి వెళ్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవనీత, బిఎల్ఓలు సుమన్, సతీష్, రాధ, వసంత, విజయ్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారి మేరకు బిఎల్ఓలుగా మా డ్యూటీ ఏంటంటే డోర్ టు డోర్ సర్వే చేయాలి ఎలక్షన్ కార్డ్ని, ఆధార్ కార్డు తో పాటు అలాగే కరెక్షన్స్ కానీ ఏదన్నా కొత్త ఓటర్ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ కాకుండా కొత్త ఓటర్స్ కూడా నమోదు కార్యక్రమం కూడా జరుగుతున్నది. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి దాన్ని బట్టి బిఎల్ఓగా మా డ్యూటీ ఇంటింటికి తీసుకుంటా
వారి కరెక్షన్స్ ఏదైనా ఇంటి నంబర్ కానీ పేరు కానీ ఫోటో కానీ కరెక్షన్స్ ఉన్నా వాళ్లకు చెప్పి కరెక్షన్స్ కోసం ఫామ్ 8 కానీ కొత్త ఓటర్స్ కోసం ఫామ్ 6 కానీ నమోదు చేసుకోవడానికి, అలాగే చనిపోయిన వారి లిస్టు కానీ షిఫ్ట్ అయిన వారి లిస్టు కానీ రాసుకోవడం, అలాగే ఫామ్స్ ఇవన్నీ వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలనే దాన్ని మేము బిఎల్ఓగా ఇంటింటికి తిరుగుకుంటూ వారికి చెప్పడం జరుగుతున్నది. ఈరోజు మా యొక్క ప్రధాన కారణం అదే, ఇంటింటికి తిరుగుకుంటూ ఇక్కడ బిఎల్ఓగా ఉన్న మేము ప్రతి ఇంటిని సందర్శించి వారికి వాడి వారి యొక్క హక్కులను ఓటు ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్పడం ఈరోజు యొక్క ప్రధానం. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. బాలకొండ నియోజకవర్గంలోని కిడ్నీ బాధితుల కోసం డయాలిసిస్ సెంటర్ కావాలని గుర్తించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మొన్న జగిత్యాల పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను మార్గ మధ్యలో వేల్పూర్ లో ఆహ్వానించి భీమ్గల్ ఆసుపత్రికి డయాలిసిస్ సెంటర్ కావాలని కోరడం వలన వెంటనే మంజూరు చేయడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, భీమ్గల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకటి నరసయ్య, ముప్కల్ మండల అధ్యక్షులు భూమేశ్వర్, భీమ్గల్ జడ్పీడిసి చోటుపల్లి రవి, కమ్మరపల్లి జడ్పీడిసి రాధా రాజాగౌడ్, ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, జడ్పీ కో ఆప్షన్ ఎంఎఫ్ మోయిస్ తదితరులు ఉన్నారు. మరి అట్లాంటి మంత్రి ప్రశాంత్ అన్న గారు ప్రజల యొక్క ఇబ్బందిని అర్థం చేసుకుని మరి మొన్న 3 రోజులు 6వ తారీఖు నాడు మరి హరీష్ రావు గారికి వారు రాగానే, సార్ మా పాల్గొండ నియోజకవర్గంలో కిడ్నీ బాధితులు చాలా ఉన్నారు సార్, మరి డయాలసిస్ పోవాలంటే నిజామాబాద్ ఎయిర్పోర్ట్కి పోవాల్సి వస్తుంది, మాకు కంపల్సరీ నియోజకవర్గానికి కంపల్సరీ డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయాలని చెప్పేసి తాలూకా వినతపత్రం ఇయ్యగానే మా అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో ఒక నిమిషం కూడా ఆలోచించకుండా హరీష్ రావు గారు వెంబడే మీ మంత్రి గారి కోరిక మేరకు మీ పాల్గొండ నియోజకవర్గ ప్రజల కొరకు తక్షణమే మందిరం చేస్తున్నాడని చెప్పేసి మరి నిజంగా హరీష్ రావు గారికి మా పాల్గొండ నియోజకవర్గ ప్రజల తరఫున మరి ముఖ్యంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తనకు ఎప్పటికి కూడా హరీష్ రావు గారికి రుణపడి ఉంటాం. అలాగే వెంబడే మంత్రి గారిని ఒప్పించి సాంక్షన్ చేసినప్పుడు మా మంత్రివర్యులు కూడా ప్రశాంత గారికి కూడా ప్రతి ఒక్కరు రుణపడవలసింది అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఈరోజు ప్రతి 1000 మందిలో ఒకరికి డయాలసిస్ కావాల్సి వస్తుంది. మేము స్వయంగా మా రిలేషన్స్ నిజామాబాద్ పోతే ఉదయం పోతే కనీసం రాత్రి దాకా కూడా కనుక నిరాహారం చేసినట్టు ఉండి ఉండి డయాలసిస్ తీసుకుని రాత్రి దాకా రావాల్సిన సందర్భం, మరి అలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పేసి ఈరోజు నియోజకవర్గంలో మరి బాల్పడ నియోజకవర్గంలో మరి భీమ్గల్ సెంటర్లు చేసి భీమ్గల్ సెంటర్ ఎక్కడ ఒక 5 యూనిట్లు 5 బిడ్డల మీద 5 రోజులు చేస్తారే డయాలసిస్ చేసే విధంగా మరి తక్షణమే శాంక్షన్ చేసి నిన్ననే 7వ తారీఖు నాడు కూడా దానికి ఆ శాంక్షన్ లెటర్ కూడా రావడం జరిగింది. నిజంగా మన యొక్క పాల్గొండ ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ పోయినా కానీ డబ్బులు ఉండే కాబట్టి మాకు మీ మంత్రి గారు చాలా బహుమానంగా డెవలప్మెంట్ చేసిండ్రు. రోడ్స్ అయితే వెనుక వేరే అన్ని కూడా సమస్య దృష్టికొస్తే తూచ తప్పకుండా కంపల్సరీగా తన ఏ పని లేకుండా మా కాన్స్టిట్యూన్సీ బాలకొండ నియోజకవర్గం అభివృద్ధి ప్రధానంగా ముందు పెట్టుకున్నాడు కనుక తనని మళ్ళీ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేమందరం కూడా కలిసికట్టుగా మా బాలకొండ నియోజకవర్గం నుంచి హ్యాపీ కొట్టే విధంగా మేమందరం కూడా గెలిపిస్తామని చెప్పేసి కోరుకుంటూ. ఏరుగట్ల మండలం తొడుతి గ్రామానికి చెందిన ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ నాయుడు అశోక్ యొక్క తల్లిగారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క గురువారం నాయుడు అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ తాహిర్ తదితరులున్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని సామాజిక వర్గాలను హక్కును చేర్చుకుంటామని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేటి నుండి ప్రారంభమైన కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు. అంబేద్కర్ చౌరాస్తాలో బీజేపీ పార్టీ నాయకుల సంబురాలు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం.
వేలుపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటానికి పారిభోషికం చేసిన తెరాస శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.